తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ టాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడి రాధాకిషన్ రావును రెండు రోజుల కిందట పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. క్రియా హెల్త్ కేర్ సంస్థ యజమానిని కిడ్నాప్ చేసి కోట్ల విలువైన షేర్లను నలుగురు డైరెక్టర్లకు బదిలీ చేయించారని ఆయనపై ఫిర్యాదు చేశారు సంస్థ వ్యవస్థాపకుడు చెన్నుపాటి వేణుమాధవ్. ఆయనపై జూబ్లీహిల్స్ పిఎస్లో మరో కేసు నమోదైంది. ఈ కేసులో మరింత సమాచారం రాబట్టాలని, ఇందుకోసం నిందితుడు రాధాకిషన్ రావును కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరారు. పోలీసుల విజ్ఞప్తికి అంగీకరించిన న్యాయస్థానం రాధాకిషన్ రావును రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగించింది. కస్టడీ ముగిసిన అనంతరం తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ఈ క్రమంలో జుడిషియల్ రిమాండ్లో భాగంగా ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న రాధాకిషన్ రావును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కొంతకాలంగా సైలెంట్గా సాగుతోన్న ఈ కేసులో ఒక్కసారిగా రాధాకిషన్ రావును పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాధాకిషన్ రావు నుండి పోలీసులు ఎలాంటి వివరాలు రాబడతారోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాధాకిషన్ రావు కస్టడీకి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. దుర్గేష్, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు డీసీపీ గా ఉన్నటువంటి రాధాకిషన్ రావు పైన ఆల్రెడీ రిటైర్డ్ అయ్యాడు. తను ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసులో జైల్లో ఉన్నాడు. తన పైన కూడా మరొక కేసు జూబ్లీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు అయింది. ఎందుకంటే గతంలో తను డీసీపీ గా ఉన్న సమయంలో క్రియా హెల్త్ కేర్ సంస్థ ఏదైతే ఉన్నదో దాంట్లో చెన్నుపాటి వేణుమాధవ్ అనే తన యజమానిని కిడ్నాప్ చేసి బంధించి తన దగ్గర ఉన్నటువంటి షేర్స్ ఏదైతేనో కోట్ల రూపాయల విలువ చేసినటువంటి షేర్స్ ను కూడా తనకు సంబంధించిన సంస్థలో ఒక నలుగురు డైరెక్టర్లు కూడా మార్చిపించడంతో తన కీలక పాత్ర పోషించాడని చెప్తున్నాం. గతంలో ఉన్నటువంటి రాధాకిషన్ రావుతో పాటు కూడా ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి గట్టుమల్లు, ఇదే జూబ్లీస్ వెస్ట్ జోన్ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గా వ్యవహరించినటువంటి గట్టుమల్లు, చంద్రశేఖరు, తనతో పాటు 9 మంది వరకు కూడా బెదిరించారు అని చెప్పేసి కేసు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి, పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అసలు విషయం బయటపడే పరిస్థితి అదంతా కూడా ఈ చెన్నుపాటి వేణుమాధవ్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో దర్యాప్తు చేసిన వెంటనే మొత్తం ఇదంతా కూడా సమాచారం సేకరించి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించారు. ఆ డబ్బులు షేర్స్ ఏదైతే అదంతా కూడా ఎవరికి మార్పులు చేశారు, ఏం చేశారు, ఆ సీసీ ఫుటేజ్ అవన్నీ కూడా స్వాధీనం చేసుకుంటారు. టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారానే కేసు నమోదు చేశారు. ఇప్పుడు మొత్తం మీద ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసులో జైల్లో ఉన్న రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఎందుకంటే ఆల్రెడీ తన కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది 2 రోజుల్లోనే, 2.5 డేస్ కూడా కస్టడీకి ఇచ్చింది జూబ్లీస్ పోలీసు. అండ్ 2 డేస్ అంటే మనం దాదాపుగా నిన్న నుంచి తీసుకొచ్చారు, ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చాడు. అరే ఇప్పుడు మధ్యాహ్నం వరకు కూడా తన కస్టడీలో ఉంటుంది, తను విచారిస్తారు. ఎందుకంటే ఆ రోజు ఎందుకు తీసుకురావడం జరిగింది, కిడ్నాప్ చేశారు, కొట్టడం జరిగింది, రకరకాల ఇబ్బందులకు గురి చేశారు, హింసించారు, చంపేసి మన బెదింపులకు పాల్పడ్డారు అని చెప్పేసి ఫిర్యాదులు పెట్టుకున్నారు. వాటన్నిటిపైన కూడా ఈ వల్ల ఏసీపీ కూడా కూర్చొని తన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు, అది తను విచారిస్తారు. అదంతా కూడా ఏం జరిగింది దానిపైన పూర్తిగా సహకరించారు లేదని చూడండి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఏసీపీ మాత్రమే విచారణ చేస్తారా లేక డీసీపీ చేస్తారా అని చూడండి. ఎందుకంటే ఆల్రెడీ డీసీపీగా పనిచేయడం జరిగింది, ఇక్కడ ఆల్రెడీ వెంకటగిరి అనే ఏసీపీ ఉన్నటువంటి పరిస్థితి, మరి ఇప్పుడు డీసీపీ ఆధ్వర్యంలోనే విచారణ చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఏసీపీ తను ఆల్రెడీ ఉన్నాడు కనుక తన స్థాయిలో కొంచెం వెనకటి చిన్న స్టెప్ లో ఉంది. తను ఆల్రెడీ ముందుగా తినగిందన పనిచేసిన పరిస్థితి ఉంది కనుక తను ఆల్రెడీ తన నిందితుడిగా ఉన్నాడు, మాజీ అధికారి కావడంతో మరి విచారణ చేస్తాడా లేదా అని చూడాలి. ఎందుకంటే మొత్తం మీద డీసీపీ అధ్వర్యంలోనే విచారణ జరుగుతుందని కూడా భావించారు. ఎందుకంటే ఆ రోజు కిడ్నాప్ చేశారు, ఇటువంటిది ఒక్కొక్కటి కాదు, కూకట్పల్లి కూడా ఒకటి జరిగింది, ఇప్పుడు ఇది జూబ్లీస్ ఉంది, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో డీసీపీగా ఉన్నటువంటి తరుణంలోనే ఇటువంటి కిడ్నాప్లు బెదిరింపులకు పాల్పడే కేసు అనేకంగా తను ఒక్కొక్కటి కూడా బయటపడుతుంది పరిస్థితి. ఇంకా ఎవరైనా బాధితులు కనుక ఉంటే ముందుకు రావాలని పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే బాధితులు గత ప్రభుత్వంలో వీళ్ళు ఇబ్బందులకు గురి చేశారు కనుక అనేకమైన పరిస్థితులు కూడా టాస్క్ ఫోర్స్ ఆఫీస్ బెదిరించి తీసుకుపోయి ల్యాండ్ సెటిల్మెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఆడుకొని ఉన్నాయి. అటువంటి వారు ఎవరైనా ఇబ్బందులు కనుక ఉంటే బాధితులు వచ్చి పోలీసులకు నేరుగా ఫిర్యాదు చేయాలని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం చెన్నపాటి వేణుమాధవ్ మాత్రం జూబ్లీలకు ఫిర్యాదు చేశారు, ఆ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటిని కూడా సమర్పించడం జరిగింది. దాని ఆధారంగానే పీటీ వారింటి కింద పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి. సాయంత్రం ఒకటకు ఇంకా సమాచారం సేకరిస్తే మరి విచారణకు సహకరిస్తాడా సహకరించడా అని మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.